మీడియా సోదరులకి నా నమస్కారాలు. మరి ముఖ్యంగా రామోజీరావు ఆయనకి ఒక విధానం గాని మరి విలువలు గాని లేవు. చంద్రబాబు నాయుడు పాడిందే పాటరా పాసిపండ్ల దాసరి అన్నట్లు రామోజీ చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తూ చంద్రబాబు నాయుడికి వత్తాస పలుకుతూ ఆయనకి రాజకీయ మేలు చేయడానికి ఈ మూడు సంవత్సరాలుగా కూడా పనిగా పెట్టుకొని బురద జల్లే రాజకీయాలు విషపురాతలు రాసినటువంటి రామోజీని మనం ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఖండిస్తూ వస్తున్నాం. మరి నిన్న మొన్న కూడా ఆయన పత్రికలో ఈ విషపురాతలు వండి వారుస్తున్నాడు రామోజీరావు. మరి రక్త మాంసాలతో వ్యాపారం కాదా అనే ఒక హెడ్లైన్ ఒక శీర్ష ఒక విషయాన్ని మరి ఒక విషపురాత రూపకంగా కూడా దాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన పత్రికలు ప్రచురించడం జరిగింది. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక బీసీ మహిళగా. మరి రామోజీరావు ఒక అక్కస్తో ఒక కుట్రతో ఒక బాధతో ఒక అక్కస్తో మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఎందుకంటే తను చేసినటువంటి తప్పుడు విధానాలు తప్పుడు మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బయట పెట్టిందని చెప్పి ఏదంటే మార్గదర్శి చిట్స్ ద్వారా ప్రజల్ని మోసం చేస్తూ బజారుకి ఇచ్చే బజారు పాలు చేసే విధంగా కూడా రామోజీ చిట్స్ ఉన్నాయి అనేది ప్రభుత్వం గుర్తించి మరి రామోజీ చిట్స్ ఖాతాదారుల డబ్బులన్నింటిని కూడా రామోజీ తన ఇతర సంస్థల్లో వాటిని డిపాజిట్ చేసుకుంటూ మరి డిపాజిట్ చేసినటువంటి ఖాతాదారులందరూ కూడా బజారు పాలు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి రామోజీని మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు ఒక సిఐడిని నియమించి వాటిని విచారించి ఈరోజు తన గుట్టుని తన అవినీతిని బయటపెట్టిందని ఒక అక్కస్తో ఇలాంటి రక్త మాంసాలతో వ్యాపారం కాదనే శీర్షికని ప్రచురించడం జరిగింది రామోజీ. అంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ విలువల్ని పెంచడానికే రామోజీ గారు ఆడుతున్నటువంటి నాటకాలు అనేటివి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళ రాతలు వీళ్ళ పద్ధతులు ఎంత దుర్మార్గంగా ఈరోజు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమ పాలన చూసి ఓర్చుకోలేక ప్రతిరోజు ఏదో ఒక విషపురాతలు రాయటం బురద జల్లటమే పనిగా పెట్టుకున్నటువంటి రామోజీ ఈరోజు మరి ఒక తప్పుడు కథలతో తప్పుడు కథల్ని వండి వారుస్తూ మరి ఈరోజు తన యొక్క తప్పుడు విధానాలని ప్రూవ్ చేసినటువంటి రామోజీని మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పే టైం కూడా ఆసన్నమైందని చెప్పుకూడ నేను ఈరోజు రామోజీని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే గతంలో అగ్రిగోల్డ్ అనే ఒక సంస్థ కూడా ఇలాగనే మరి పాలసీదారులందరినీ కూడా ముంచి రోడ్డున పాడేసి ఎంతోమంది ప్రాణాలు కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు కొంతమంది అగ్రిగోల్డ్ బారిన పడి. అలాంటి పరిస్థితి ఈరోజు రామోజీ యొక్క మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా కూడా ప్రజలు ఆ పరిస్థితికి వెళ్తున్నారని మన జగనన్న గుర్తించి ఆ పరిస్థితి ప్రజలు పడకూడదు అని చెప్పి ప్రజల్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతోనే రామోజీ యొక్క బండారాన్ని బయట పెట్టినందుకే ఈరోజు ఇలాంటి కథనాలు రాస్తున్నాడు రామోజీ అనేది ప్రజలందరూ కూడా గుర్తించాలి. వీళ్ళు తప్పుడు విధానాలని అని చెప్పి కూడా నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రామోజీ ఇద్దరు కూడా వీళ్ళు తోడు దొంగలు, జేబు సంస్థలు అన్నమాట. వీళ్ళ జోబులు నిండాల, వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు జోబులు నించుకోవడం వీళ్ళ ఆస్తులు పెంచుకోవడమే వీళ్ళ పనిగా పెట్టుకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళిద్దరు కూడా. రామారావు గారిని వెన్నుపోటు పొడిచి రామారావు గారి యొక్క సీటును గుంజుకొని మరి వీళ్ళు ఆ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాడు రామోజీ చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు 2 ఎకరాల పొలం చంద్రబాబు నాయుడికి, ఈరోజు లక్షల కోట్లకి ఎలా ఎదిగాడు రామోజీ కూడా. ఎన్నో ఏరియాల్లోన అక్రమ వాళ్ళ ఈనాడు సంస్థలకి అక్రమ భూములు కూడా మరి ఉన్నాయి, ఆయన పేరు మీద అక్రమ భూములు కూడా ఉన్నాయి. చాలామంది కూడా అన్యాయం చేసి ఆ భూములు కొట్టేసి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ కూడా అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తి అది రామోజీ ఫిలిం సిటీ కూడా. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు వీళ్ళ దుర్మార్గాలు, వీళ్ళ దుష్ట రాజకీయాలు, వీళ్ళ అవినీతి. మరి మరొకసారి ఈ రాష్ట్రంలో వీళ్ళు ముందుకు పోవాలంటే మాత్రం ప్రజలు దానికి ఒప్పుకోరు వీళ్ళ దుర్మార్గాలని. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే టైం కూడా ఆసన్నమైందనేది రామోజీ చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించాలని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక విషయం చెప్తున్నాను నేను,
దొంగ రామోజీకి కడుపు మంట అన్నమాట. మన జగనన్న చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి జగనన్నకు వస్తున్నటువంటి మంచిని చూసి ఓర్చుకోలేకనే రోజుకు ఒక కథతోనే వీళ్ళు అడ్డం తిరుగుతూ మరి జగన్ ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాలే పనిగా పెట్టుకున్నటువంటి రామోజీ, మరి ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ ఫైవ్ నాయుడు వీళ్ళందరూ కూడా ఈ 3 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంపై పనిగా పెట్టుకొని విషపురాతలు రాస్తూ బురద జల్లే రాజకీయాలే వీళ్ళు చేస్తున్నారనేది కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. మరి అలాగే ఎన్టీఆర్ గారు మరి ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఆయన ఆ రోజు అమలు చేస్తే ఈ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి రామోజీ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి మరి ఈ మద్యపానాన్ని అమలులోకి తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలు గడించింది చంద్రబాబు నాయుడు రామోజీ కాదా అని నేను అడుగుతున్నాను. 15 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేశావు, మరి మద్యపానాన్ని ఎందుకారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్టీఆర్ గారు ఏదైతే మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే నువ్వెందుకు దాన్ని తుంగలో తొక్కి మరి మద్యపానాన్ని నువ్వు అమలులోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు గడించింది చంద్రబాబు నాయుడు కాదా? 45,000 బెల్ట్ షాపులు తన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ప్రతి పర్మిట్ రూములు పెట్టి ఊరు వాడ గుడి బడి అనే తేడా లేకుండగా చంద్రబాబు నాయుడు కాదా బెల్ట్ షాపులు 45,000 కోట్ల బెల్ట్ షాపులు పెట్టి పర్మిట్ రూములు పెట్టి ప్రజల యొక్క మాన ప్రాణాలు దోచుకొని ప్రజల యొక్క రక్తాన్ని జలగల్లా పీల్చుకునేది వీళ్ళు కాదా? గత ప్రభుత్వంలో ప్రజల యొక్క మైలామ తల్లుల తాలిబొట్లు తెంచడానికి కూడా కారకులైంది వీళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. వీళ్ళ ప్రభుత్వంలో మహిళలు ఎన్ని కష్టాలు ఉన్నారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎవరు వీళ్ళు విన్నారా? మహిళల బాధలు కష్టాలు విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో మహిళామ తల్లులు చంద్రబాబు నాయుడు అమలు పరుస్తున్నటువంటి మద్యపానం వల్ల మా ప్రాణాలు పోతున్నాయి, మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోతున్నాం, మా భర్తలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు అప్పులు చేసి అని చెప్పి ఆయన దృష్టిని తీసుకొస్తే ఈ మద్యపానాన్ని అంచెల వంచెలుగా మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి మరి ఆ మాట కట్టుబడే ఈరోజు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పారదర్శకంగా అమలు చేస్తూ 98% ఈరోజు మన ప్రభుత్వం హామీలను నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఎక్కడో ఇంకా కొంత శాతం అమలు చేసే పరిస్థితుంది. అందులో భాగంగానే ఏవైనా మిగిలిపోయి ఉంటే వాటిని మా జగనన్న ప్రభుత్వం ఖచ్చితంగా కూడా అమలు చేస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో మద్యం నుంచి వచ్చినటువంటి ఆదాయాలు నేను అడుగుతున్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడింది, అసలు ఎంత సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత నోరు పారేసుకుంటుందంటే ఆమె, అసలు ఈ రాష్ట్రంలో ఇన్ని 1000 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత సంక్షేమ అభివృద్ధిని అందిస్తుంటే మీకు అవి కనపడటం లేదా? వీటన్నిటిని గురించి రామోజీ ఎందుకు మీ పేపర్లో రాయటం లేదు? ఎక్కడో 2% చేయాల్సినటువంటి హామీలను గురించి మీరు రాస్తున్నారే ఇంత దుర్మార్గంగా. మరి చంద్రబాబు అనితని అడుగుతున్నా, అనిత నువ్వెందుకు మద్యపాన నిషేధం దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావే, ప్రశ్నిస్తున్నావే? మరి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో 45,000 బెల్ట్ షాపులు పెట్టి మరి పర్మిట్ రూములు పెట్టి 1000 కోట్ల రూపాయలు గడించి మరి చంద్రబాబు నాయుడు కొంపకు చేరలేదు ఆ డబ్బులన్నీ? మరి బ్రాహ్మణి భువనేశ్వరి ఆ డబ్బులు లెక్క పెట్టుకోలేదు ఆ రోజు? నువ్వెందుకమ్మా నువ్వు ఆ రోజు ప్రశ్నించలేదు అనిత? ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇంత మంచి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక మా జగనన్న ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యేలని మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అసలు అనితకి నేను ఈరోజు చెప్తున్నాను, ఒకటే హెచ్చరిస్తున్నాను, ఇలా నోరు పారేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా నీ నాలుకను కోసి ఉప్పు కారం పెట్టే రోజులు వస్తాయని దాన్ని గుర్తుపెట్టుకో. మా జగనన్న కుటుంబాన్ని గురించి కానీ భారతమ్మని గురించి కానీ మాట్లాడే నైతిక విలువలు కానీ మీకు కానీ మీ చంద్రబాబు నాయుడు గారు కానీ రామోజీ గారికి కానీ లేవని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను. ఏదైనా ఉంటే ప్రభుత్వంలో మంచి గురించి మాట్లాడండి, ఏదైనా ఉంటే మీరు తెలియజేయండి, అంతేగాని వ్యక్తిగతంగా పర్సనల్గా మరి జగనన్న కుటుంబం గురించి కానీ భారతమ్మ గురించి కానీ మరి అనిత నీ స్థాయి కాదు, అది నీ స్థాయిని మించి నువ్వు మాట్లాడుతున్నావు. నీవు సిద్ధంగా ఉండు, ఈ ఆంధ్రప్రదేశ్లో
అక్కచెల్లెముల ప్రభుత్వంగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా మహిళల్ని గౌరవించే ప్రభుత్వంగా మరి జగనన్న అక్కచెల్లెములుగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంతో సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళ పేర్ల మీదే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రోజు ఆసరా గాని చేయూత గాని ఈ రోజు 30 లక్షల మంది అక్కచెల్లెములకు ఇళ్ల స్థలాలు అయితేనేమి ఇళ్ళు అయితేనేమి అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారిది మరి మహిళల్ని అగ్ర భాగాన నిలిచినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన కుటుంబ సభ్యుల్ని మరి ఈ రోజు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇట్లా కావాలని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలాంటి మాటలకు విలువ ఉండదు గౌరవం ఉండదు అనేది మీరు తెలుసుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఆల్రెడీ 2019 లోనే మీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు మీ దుష్ట రాజకీయాలకు మరి ప్రజలు బుద్ధి చెప్పి 23 స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేసినది మీరు మర్చిపోయారని అడుగుతున్నాను మీకు 2024 లో ఇలాంటి విషపురాతలు రాస్తూ ఉన్నవి లేని విధంగా లేనివి ఉన్న విధంగా మీరు ప్రచరిస్తే మాత్రము ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కూడా ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి కూడా నేను చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఒక పనిగా పెట్టుకొని మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు మీరు రామోజీ గాని మీ పచ్చ మీడియా గాని ఎంత దుర్మార్గంగా మీరు వడిగడుతున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి ఎస్సీ బీసీ మైనార్టీ రైతులకి మహిళలకి అండగా ఉంటూ దాదాపు పారదర్శకంగా అర్హతే ప్రామాణికంగా ఈరోజు అవినీతి లేనటువంటి మధ్య దళారులైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు గ్రామ వాలంటీరు గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి ఈరోజు 1,95,000 కోట్ల రూపాయలు అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది వీటి గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడారు మీరు ఎందుకు మాట్లాడతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో మంచితనం మంచి వస్తుంది కాబట్టి దాన్ని చూసి ఓర్చుకోలేకనే మీరు మీ పచ్చ మీడియా లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు గోబెల్స్ ప్రచారమే ధ్యేయంగా పెట్టుకొని మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ముందుకు పోతే 2019 ఏ విధంగా మీకు బుద్ధి చెప్పారో అంతకంటే అధ్వాన్నంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈరోజు నేను రామోజీ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను హెచ్చరిస్తున్నాను.